హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నార్వేగ్ గ్రూప్. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఇలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో అందరినీ వేసినటువంటి సమస్య కరోనా సెకండ్ వేవ్. చాలా ఎఫెక్టివ్గా ఉంది, చాలా మంది దీని బారిన పడుతున్నారు, ఎంతో మంది ప్రాణాలు వదిలిపెట్టేస్తున్నారు. సో ఈ టైంలో చాలా మంది కూడా భయంతో బాధపడుతూ ఉంటారు. ఈ భయం ఎందువరకు వస్తుందంటే, గొంతులో చిన్న గరగర అన్న, ముక్కులో నుంచి కొద్దిగా నీరులా కారిన, తుమ్ములు వచ్చినా, పొడి దగ్గు వచ్చినా చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. దగ్గులు ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి కఫంతో కూడినటువంటి దగ్గు, ఒకటి పొడి దగ్గు. కఫం అంటే అందరికీ తెలుసు, కడుపులో నంజులాగా చేరుకొని అది శ్వాసనాలుగా చేరుకోవడం వల్ల దగ్గులాగా వచ్చి కొద్ది కొద్దిగా తెమ్మడంలాగా బయటికి రావడం జరుగుతుంది. ఇకపోతే పొడి దగ్గు, గొంతులో కొంచెం గరగరా ఉండి లోపల ఉన్నటువంటి నాళాలకు ఏదైనా చిన్న చిన్న వైరస్లు అంటే బ్యాక్టీరియా వల్ల కానీ వైరస్ వల్ల కానీ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అనేటివి రావడం జరుగుతుంది. తరచుగా అవి త్వరగా తగ్గిపోయినప్పటికీ కొంత దగ్గడం వల్ల దానికి రిలీఫ్ అనేది జరిగి ఆ దగ్గు ద్వారా ఆ వైరస్ అనేది చనిపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో చాలా మంది ఏంటంటే, అది కరోనా వల్ల కానివ్వండి, మరే ఇతర కారణాల వల్ల కానీ, శరీరంలో అధిక వేడి వల్ల కానివ్వండి, ఎసిడిటీ వల్ల కానివ్వండి, కొంచెం గొంతు గరగర రావడం, వేడి చేసినప్పుడు కూడా గొంతు గరగర అనడం అనేది జరుగుతుంటుంది. కొంతమంది అధిక వేడి ప్రాంతాల్లో ఉండడం వల్ల, ఎక్కువ కోల్డ్ వాటర్ తాగడం వల్ల కూడా గొంతు గరగర అనడం, ఏ కొంచెం గొంతు గరగర అన్నా కూడా చాలా బాధపడాల్సిన విషయం వస్తుంది. ఇప్పుడు భయపడాల్సిన విషయం కూడా ఉంది. అయితే ఒకవేళ మీకు కరోనా పాజిటివ్ వల్ల కానివ్వండి, మరే ఇతర కారణాల వల్ల కనుక మీకు దగ్గుతో బాధపడుతున్నట్లయితే, కరోనా వచ్చినా సరే దగ్గు వస్తున్నా సరే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాలను మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అది కరోనా వల్ల వచ్చిన దగ్గైనా పర్లేదు, మరే ఇతర కారణాల వల్ల వచ్చినటువంటి దగ్గైనా సరే మీకు వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనం మొదటిగా ప్రిఫరెన్స్ ఇచ్చేది పసుపు పాలు. ఒక గ్లాసు గోరువెచ్చడి లేదంటే వేడి పాలలో ఒక అర చెంచాడు పసుపు వేసి దానిలో ఒక వెల్లుల్లి రెమ్మను కచ్చపచ్చిగా దంచి అందులో వేసి కలుపుకోవచ్చు, లేదంటే వేడి చేసుకోవచ్చు కూడా అట్లా అయినా. దీంతో పాటుగా ఒక 4 మిరియాలను కూడా దంచి వేయండి. మిరియాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి, ఓకేనా? ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతుంది, గొంతులో గరగర ఇన్ఫెక్షన్ వైరస్ అన్నింటినీ కూడా చంపేయడం ద్వారా ఉంటుంది. దాంతో పాటు ఒక చిన్న అల్లం ముక్క, వీటన్నింటినీ వేసి పాలను బాగా మరగనిచ్చి ఆ పాలను కనుక ఉదయం పూట పరిగెడను తాగినట్లయితే గొంతులకు సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా సరే పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నా సరే దాని మీద కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఇకపోతే రెండవది, మనకు మామూలుగా మార్కెట్లో లభించినటువంటి తేనె, ఎస్టి మధు అని ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తుంటుంది ఎస్టి మధు. అదేవిధంగా కొద్దిగా దాల్చిన చెక్క, ఈ మూడింటిని కలుపుకొని గోరువెచ్చడి నీళ్ళలో కనుక తాగుతూ ఉన్నట్లయితే గొంతులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. ఒక చెంచాడు వేసుకోండి, ఎస్టి మధు అనేది ఒక చెంచాడు వేసుకోండి, ఓకేనా? తేనె దానికి సరిపడినంత. అదేవిధంగా దాల్చిని మాత్రం ఒక 1/2 చెంచా నుంచి 1/2 చెంచా మధ్యలో వేసుకోండి. ఈ మోతాదులో కనుక మీరు ఉదయం రాత్రి రెండు పూటలా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ పొడి దగ్గు కానివ్వండి, వైరస్ వలసిన దగ్గు కానివ్వండి పూర్తిగా తగ్గిపోతుంది. సమస్య ఎక్కువగా ఉంటే గోరువెచ్చటి నీళ్ళలో కొద్దిగా పసుపు వేసి గార్లిక్ చేయండి, నోట్లోనే వేసుకొని గడగడగడగడా అంటూ ఉండండి. సో దానివల్ల గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుంది. ఇకపోతే ఇంకొకటి, దానిమ్మ గింజల్ని గ్రైండ్ చేసి ఒక 1/2 గ్లాసు దానిమ్మ రసం తీసుకోండి. ఈ 1/2 గ్లాసు దానిమ్మ రసంలో వీలుంటే 1 చెంచాడు తేనె కలుపుకోండి. దాంతో పాటుగా 1 నుండి 2 చెంచాల అల్లం రసం కలుపుకొని ప్రతిరోజు ఉదయం కూడా తాగుతూ ఉండండి. ఇది కూడా గొంతులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని తగ్గించి శరీరానికి ఇమ్యూనిటీని చేర్చడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇకపోతే పిప్పలు అంటే దాని తప్ప అందరికీ తెలుసు, పెద్ద మిరియాలు అంటారు, అన్ని రకాల చౌదపొడి దుకాణాల్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. పిప్పలి, శొంఠి రెండింటిని సమభాగాలుగా అంటే 2 1/2 చెంచా తీసుకొని కొద్దిగా తేనె కలుపుకొని కూడా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ గొంతులో గరగర అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ చిట్కాలు ఏ చిట్కా ఫాలో అయినా, ఏ ఒక్క చిట్కా కూడా ఫాలో అయినా మీకు గొంతులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తగ్గిపోయి గొంతు గరగర తగ్గిపోవడము, అదేవిధంగా దగ్గు తగ్గిపోవడము, ఒకవేళ మీరు వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నట్లయితే దీన్ని ఎక్కువ సార్లు చేయాలి, అంటే ఉదయం రాత్రి ఎక్కువ సార్లు అంటే గంట చేయడం కాదు, ఉదయం రాత్రి లేదంటే 2-3 గంటలు గ్యాప్ ఇచ్చి ఇంకొక చిట్కా అట్లా ఫాలో అవుతూ ఉండాలి. కొద్దిగా ఆవిరి పడుతున్నట్లయితే గొంతులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కానివ్వండి, వైరస్ కానివ్వండి, గొంతులోనే చనిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనకు లంగ్స్ కానివ్వండి మరే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. కొంత అసిడిటీ తత్వం ఉన్న వాళ్ళకు కొంత అసిడిటీ లా ఫామ్ అయితే మామూలుగా ఈనో కానీ లేదంటే అసిడ్ సంబంధించినటువంటి పాంటోప్రోజల్ కానివ్వండి, ఇలాంటి ఏదైనా ఒక ట్యాబ్లెట్ లాగా మీరు తగ్గించుకోవచ్చు. టైం టు టైం అన్నం తీసుకోండి, వేడి అన్నం తీసుకోండి, గోరువెచ్చటి నీళ్ళే తాగండి, చలి ప్రాంతానికి దూరంగా ఉండండి, ఎక్కువగా వేడి ఉన్న ప్రాంతాల్లో ఎండ ప్రాంతాల్లో ఉండండి.
సో ఇలాంటి చిట్కాలు ఫాలో అవడం వల్ల మీకు ఈ ప్రాబ్లం నుంచి వెంటనే బయటపడే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.